హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ధనంజయ్. సో మీకు ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే కోవిమ్ వైరస్. సో కోవిమ్ వైరస్ అనేది ఏంటి అసలు? సో ఐ థింక్ మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ కోవిమ్ వైరస్ రాకుండా చూసుకోవాలి. ఎలా మరి అసలు కోవిమ్ అనేది ఏంటి? అది ఏమైనా కోవిడ్ సంబంధించినదా? నాట్ లైక్ దట్, అలా కాదు. సో ర్యాన్సమ్ అదొక ర్యాన్సమ్ వేర్ అనమాట, అదొక టైప్ ఆఫ్ వైరస్. ఓకే, ర్యాన్సమ్ వేర్ అనేది ఏంటి అంటే మీ దగ్గర ఉన్న ఫైల్స్ మొత్తం ఎన్క్రిప్ట్ చేసేసి వాళ్ళకి సంబంధించిన ఒక కీ అనేది మనకి ఇచ్చేస్తారనమాట. సో ఏ ఫైల్స్ మీరు ఓపెన్ చేయలేరు, ఏ ఫైల్స్ మీరు చూడలేరు, మనం దాన్ని రీకవర్ చేసుకోవడానికి చాలా కష్టం అనమాట. సో అలాంటి వైరస్ బారి నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి, అండ్ అలాంటి ర్యాన్సమ్ వేర్స్ని మనం ఏ విధంగా దాన్ని స్టాప్ చేయాలి, అండ్ బిఫోర్ దట్ అది ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం ఒకసారి అలా. సో దిస్ ఈస్ ఏ DJUV స్టాప్ ర్యాన్సమ్ వేర్ అని కూడా చెప్పవచ్చు, అంటే ఆ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి. సో అండ్ ఎక్స్టెన్షన్ ఏ విధంగా ఉంటుందంటే ప్రతి ఫైల్ని కూడా, PDF ఫైల్ని కావచ్చు, డాక్యుమెంట్ ఫైల్ కావచ్చు, ఎక్సెల్ ఫైల్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, MP3s కావచ్చు, అన్ని ఫైల్స్ కూడా .covm తో అది ఎన్క్రిప్ట్ చేసేస్తుంది. మీరు ఏ విధంగా మాడిఫికేషన్ చేయడానికి స్కోప్ లేకుండా చేసేస్తుంది అనమాట. అలాగే ర్యాన్సమ్ నోట్ ఒకటి readme.txt ఫైల్ అనేది కూడా జనరేట్ చేసి పెట్టేస్తుంది. సో దాంట్లో ఏముంటుంది అంటే కంటెంట్ నేను చూపిస్తాను మీకు. సో మ్యాక్సిమం వరకు అమౌంట్ అనేది కట్టమంటుంది అనమాట, అమౌంట్ కట్టమంటారు వాళ్ళు. సో వాళ్ళ హ్యాకర్స్. సో ఇక్కడ $490 నుంచి $980 మధ్యన మన అమౌంట్ బిట్ కాయిన్స్ రూపంలో కట్టమని చెప్తారనమాట. సో వాళ్ళ కాంటాక్ట్ అవ్వాలంటే వాళ్ళ మెయిల్ ఐడీస్ మళ్ళీ ఇస్తారు అక్కడ. సో మనం దాన్ని కాంటాక్ట్ అయ్యామనుకోండి, మనం ఏ విధంగా ఫైల్స్ నాకు కావాలి రీకవర్ చేయించాను అంటే మీరు వాళ్ళు ఏమడుగుతారంటే డబ్బులు కట్టండి అని అంటారు. డబ్బులు కట్టండి, తర్వాత మేము ఎన్క్రిప్ట్ చేస్తామంటారు. అలాగే ఒక శాంపుల్ ఫైల్ కూడా మీరు పంపించండి, మేము చేసి మీకు పంపిస్తాము, దాన్ని బట్టి మీరు అమౌంట్ కట్టచ్చు అంటారు. సో ఎవడన్నా మరి $490 కట్టగలుగుతారా అండి, మరి మీరు ఆలోచించి చేయాలి మరి. సో ఇక్కడ మనం ఫైల్స్ని వాళ్ళు జస్ట్ హ్యాకర్స్ కాబట్టి వాళ్ళ డబ్బులు అలా అంత పే చేయమని చెప్పి అడుగుతారు. కానీ దాన్ని ఎన్క్రిప్ట్ చేసేసాక మళ్ళీ డీక్రిప్ట్ చేయడానికి చాలా టెక్నిక్స్ యూజ్ చేస్తే కానీ మనం దాన్ని డీక్రిప్ట్ చేయలేము. సో మరి ఇక్కడ చెప్పే కదా సిమ్టమ్స్ ఎలా ఉంటుంది అంటే మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ అన్నీ కూడా .covm అనే ఎక్స్టెన్షన్తో వాళ్ళు డిజైన్ చేసేస్తారు, అండ్ ఇది కాంట్ ఓపెన్, మనం ఓపెన్ చేయలేమన్నమాట. మరి అది ఏ విధంగా ఇన్ఫెక్ట్ అవుద్ది, హౌ ఐ వాస్ ఇన్ఫెక్టెడ్, మరి ఎలా అది ఫైల్స్ ఏ విధంగా ఇన్ఫెక్ట్ అవుతుంది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క వెబ్సైట్ ఉంది కదా అని చెప్పి ప్రతి ఒక్క వెబ్సైట్లో నుంచి సాఫ్ట్వేర్స్ ఫ్రీగా అవైలబుల్ అవుతుంది కదా అని డౌన్లోడ్ చేయకూడదు. అలాగనే ప్రతి ఒక్క వెబ్సైట్లోనూ మనకు కావాల్సిన మనకు నచ్చిన యూటిలిటీస్ ఉంటాయి, అంటే సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అది ఫ్రీగా దొరుకుతాయి. అలాగే షేర్వేర్ ఉంటాయి, అవి అలాంటి సాఫ్ట్వేర్స్ని మనం ఎంకరేజ్ చేయడం కానీ అలా చేయకూడదు. సో దాంట్లో హిడన్ ఇన్స్టాలేషన్ సాఫ్ట్వేర్స్ కొన్ని అలాగనే ఉంటాయన్నమాట. దాన్ని డౌన్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఇన్ఫెక్టెడ్ అవుతుంది వైరస్తో. అలాగనే స్పామ్ మెయిల్స్ ఉంటాయి, మీకు అందరికీ తెలుసు స్పామ్ మెయిల్స్ అనేది జీమెయిల్ కానీ అలాగే యాహూలు కానీ అలాగే ఉంటాయి. ప్రతి ఒక్క మెయిల్ సర్వీస్ దాంట్లోనే అన్నిట్లోనూ ఉంటుంది అన్నమాట. స్పామ్ మెయిల్స్లో ఏంటంటే వాళ్ళు హ్యాకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ప్రోడక్ట్స్ మీకు ఎలక్ట్రానిక్ గూడ్స్ మీకు ఫ్రీగా అవైలబుల్ అవ్వగలుగుతుంది, 10%, 20%, 50%, 90% ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ లింక్ని క్లిక్ చేశారంటే మీ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వగలిగితే మీకు ప్రోడక్ట్ మీకు డెలివరీ చేస్తామని అంటారు. సో మరి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం వరకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ మన దాంట్లో ఉన్న అమౌంట్ మ్యాక్సిమం వరకు స్టీల్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పామ్ మెయిల్స్ ఎక్కువ శాతం దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. ఓకే, దాన్ని డిలీట్ చేసుకుంటూ వచ్చేసేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్రీ హోస్టింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. అలాంటి రిసోర్సెస్లో కూడా మనం మ్యాక్సిమం వరకు సాఫ్ట్వేర్స్ని, ప్రాజెక్ట్స్ని, మన కోడ్స్ని కూడా అప్లోడ్ చేయకూడదు. అలాగనే మ్యాక్సిమం వరకు పైరేటెడ్ సాఫ్ట్వేర్స్ని ఎంకరేజ్ చేయకూడదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రీగా ఉన్న సాఫ్ట్వేర్స్ని ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు. సో అది కొన్ని కొన్ని వెబ్సైట్స్లో అంటే థర్డ్ పార్టీ రిసోర్సెస్, థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ద్వారా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. మరి అవన్నీ దూరం పెట్టుకోవాలి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అటాకర్ ఏం చేస్తాడు, సర్వర్స్లో ఉన్న డేటాని మనం ఆటోమేటిక్గా ఆడు పర్మిషన్ అంటే ఆడు తీసేసుకొని కంట్రోల్ మొత్తం వాడు ఎన్క్రిప్ట్ చేసేస్తాడు. అన్ని ఫైల్స్ ఎన్క్రిప్ట్ చేసి ఒక రీడ్మీ ఫైల్ పెట్టి ఇంత డాలర్ని అడుగుతారనమాట. సో మనకు తెలియదు మరి ఎలా చేస్తాడు ఏంటని మనకు తెలియదు. సో వన్స్ మనకి ఇంటర్నెట్ యూజేజ్ జరుగుతుంది, ఇంటర్నెట్ మనం యూజ్ చేస్తున్నాము అంటే మనం ఎంతవరకు యూజ్ చేస్తున్నామో అంతవరకు యూజ్ చేసి మళ్ళీ ఆఫ్ చేసేసుకోవాలి, స్పామ్ మెయిల్స్ డిలీట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ మీరు ఏది అన్వాంటెడ్ సాఫ్ట్వేర్స్ కానీ ఫ్రీగా అవైలబుల్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే మనం డౌన్లోడ్ చేయకూడదు.
సో లైసెన్స్డ్ వర్షన్ కొండి సాఫ్ట్వేర్స్ని అండ్ మనీ ఒకవేళ పే చేసి దాన్ని తెచ్చుకోగలిగితే వెల్ అండ్ గుడ్. అండ్ ఫ్రీవేర్ని ఎక్కువ శాతం ఎంకరేజ్ చేయమాకండి, థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ని డౌన్లోడ్ చేయమాకండి. సో అండ్ దెన్ దానికి సొల్యూషన్ ఏంటి మరి? సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రీడిన్ సాఫ్ట్ యాంటీ మాల్వేర్ ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో మనం ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం ఆ సాఫ్ట్వేర్స్ని ఆ వైరస్ని స్టాప్ చేసి మన ఫైల్స్ని సేఫ్గా పెట్టుకోవచ్చు. అలాగనే ఈఎంఎస్ఐ సాఫ్ట్ డీక్రిప్టర్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దాని ద్వారా మన ఫైల్స్ని ఎన్క్రిప్ట్ అయిన దాన్ని డీక్రిప్ట్ చేసుకోవచ్చు. ఎన్క్రిప్షన్ అంటే అర్థం ఏంటంటే ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్గా మార్చేయడం, అంటే మన దగ్గర ఉన్న ఫైల్స్ని అర్థం కాని విధంగా మార్చేయడం, అదాని ఎన్క్రిప్షన్. డీక్రిప్షన్ అంటే ఏంటి? మనకు అర్థం కాకుండా ఉండే ఫైల్ని అర్థం అయ్యేలాగా చేసుకోవడం. సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. సో ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అలాగ ఉంటుంది. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ని మనం ఎక్కువ శాతం రాకూడదు అనుకున్నప్పుడు సాఫ్ట్వేర్స్ని మన యాంటీవైరస్ ఇన్స్టాలేషన్ చేసుకుని ప్రాపర్ లైసెన్స్డ్ యాంటీవైరస్ పెట్టుకోవడం, ఫైర్వాల్స్ని ఎనేబుల్ చేసుకోవడం, మంచిగా ల్యాప్టాప్ని సెక్యూర్గా పెట్టుకోవడం, అలా చేయగలిగితేనే ఈ వైరస్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ మందికి ఈ వైరస్ అంటే ఈ పర్టికులర్ ల్యాప్టాప్స్ ఉన్న వాటిలో ఆరు కంప్యూటర్ ఉన్న వాటిల్లో మ్యాక్సిమం ఈ వైరస్ ఎఫెక్ట్ అవుతుంది. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడొచ్చు, బోల్డ్ అంత రిసోర్సెస్ దీనిపైన రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఓకే, అండ్ మరి ఎలా మరి ఈ రీడ్మీ అనే ఫైల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నా ల్యాప్టాప్ కూడా మొత్తం టోటల్ ప్రాబ్లం అయింది. ఐఎల్ షో యూ. ఇక్కడ చూడండి, నా ఫోల్డర్ ఏంటంటే యూనిట్ 4 అని పెట్టుకున్నాను. సో ఆ ఫోల్డర్లో డాట్ డివోసీ ఫైల్స్ ఉన్నాయి, అలాగనే డాట్ పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి, అలాగే డాట్ డివోసీఎక్స్ ఫైల్స్ ఉన్నాయి, అండ్ పీపీటీ ఫైల్స్ ఉన్నాయి, మొత్తం ఇమేజెస్తో సహా ఉన్నాయి, మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోయాయి. నేను ఓపెన్ చేశాను అనుకోండి, అది ఓపెన్ కాదు, మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోయాయి. చూడండి, ఎన్క్రిప్షన్ అయిపోయాయి, మన అర్థం కాని విధంగా అయిపోయింది. మళ్ళీ మనం డీక్రిప్ట్ చేసుకుంటే కానీ ఆ ఫైల్ రాదు. చూడండి, ఇక్కడ టైప్ కూడా ఎలాగ ఉంటుంది, సిఓబిఎం ఫైల్ ఉంటుంది. సో మరి మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోయింది కాబట్టి మనం ఫైల్స్ని తెచ్చుకోలేము. మరి అలా రీడ్మీ ఫైల్ ఒకటి పెడతారు, మరి ఎలాగ ఉంటుంది చూడండి. సో రీడ్మీ ఫైల్ అనేది ఇలా ఉంటుంది, డోంట్ వరీ, యూ క్యాన్ రిటర్న్ ఆల్ యువర్ ఫైల్స్ లైక్ ఫోటోస్, డేటాబేస్, డాక్యుమెంట్స్, అదర్ ఇంపార్టెంట్ ఎన్క్రిప్టెడ్ విత్ స్ట్రాంగెస్ట్ ఎన్క్రిప్షన్ యూనిక్ కీ. సో ఎన్క్రిప్షన్ చేశారు ఒక యూనిక్ కీతో, మరి ఆ కీ అనేది ఇక్కడ ఉంది, మన పర్సనల్ ఐడి ఎలా ఉంటుంది. ఇది ఆన్లైన్ ద్వారా చేసిన ఎన్క్రిప్షన్ కాబట్టి మనం ఏమాత్రం రిట్రీవ్ చేయలేము. ఇక్కడ చూడండి, మళ్ళీ ఏమన్నాడు, ప్రైస్ అప్ టు ప్రైవేట్ కీ అండ్ డీక్రిప్ట్ సాఫ్ట్వేర్ ఇస్ $980 అంటున్నాడు. అంత కట్టలేము కదా మరి. సో అది ప్రాబ్లం మరి. డిస్కౌంట్ ఎంత? 50% ఇస్తాడంట మరి, అది కూడా 72 అవర్స్లోనే ఇవ్వాలి అంటున్నాడు. అంత ఎంత మరి? $490 పే చేయాలి. సో మరి గుర్తుపెట్టుకోండి అండి, మీరు ఎక్కువ శాతం స్పామ్స్ని కానీ జంక్ ఫోల్డ్ కానీ ఉండేవాటి డిలీట్ చేయండి, యాంటీవైరస్ ప్రాపర్గా పెట్టుకోండి. అట్ ది సేమ్ టైం మీరు ఏ ఫ్రీ సాఫ్ట్వేర్స్ని కూడా ఎంకరేజ్ చేయమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ కామెంట్. థ్యాంక్ యూ.